హాయ్ అండి నా పేరు డాక్టర్ సీత నేను ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని అంటే స్త్రీ వ్యాధి నిపుణాల్ని ఈరోజు మనం సెల్ ఫోన్ వాడడం వల్ల మేల్ ఫర్టిలిటీ ఏమైనా తగ్గుతుందా అంటే సెల్ ఫోన్ ఎక్కువ వాడడం వల్ల కణాలు ఏమైనా తగ్గుతాయా అనే దాని గురించి మాట్లాడుకుందాం సో ఈ మధ్య కాలంలో సెల్ ఫోన్ లేకుండా బ్రతకడం చాలా కష్టమైపోయిందండి ప్రతి ఒక్కరికి ఈవెన్ చిన్న పిల్లల దగ్గర కూడా ఒక ఫోన్ ఉంటుంది స్మార్ట్ ఫోన్ ఉంటుంది దాంట్లో వాళ్ళ వీడియోలు చూసుకోవడం అలానే నడుస్తుంది కానీ ఈ సెల్ ఫోన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయి మనకి ఎస్పెషలీ మేల్స్కి సెల్ ఫోన్ ఎక్కువ వాడడం వల్ల వీరే తక్కువ అయిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట కంటిన్యూస్ సెల్ ఫోన్ వాడడం వల్ల మనకి వీరకనాలు చాలా ఫాస్ట్గా తగ్గిపోయే ఛాన్సెస్ ఉండొచ్చు సో రీసెంట్గా స్టడీస్ కూడా అయ్యాయండి ఈవెన్ రీసెంట్ పబ్లికేషన్లో కూడా ఏమన్నారంటే ఈ సెల్ ఫోన్ ఎక్కువ వాడడం వల్ల ఏమవుతుందంటే వీరకణాలు కౌంట్ తగ్గిపోతుంది మొటిలిటీ తగ్గిపోతుంది క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్ కూడా తగ్గిపోతుంది అంటే ఆ స్పర్మ్లో ఉన్న డిఎన్ఏ కూడా సరిగా ఉండట్లేదు డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటే డిఎఫ్ఐ అనేది కూడా పెరిగిపోతుంది సో వీర కణాలకి హెడ్ నెక్ టెయిల్ అలా ఉంటుంది అనమాట హెడ్లో మనకి మెయిన్ డిఎన్ఏ ఆఫ్ ద స్పామ్ ఉంటుంది సో అది కూడా బ్రేక్ అయిపోతుంది అది కూడా డ్యామేజ్ అవుతుంది ఎక్కువ సెల్ ఫోన్ వాడే వాళ్ళకి మగ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం కూడా కష్టమవుతుంది వీర కణాలు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి సో సెల్ ఫోన్ ఎక్కువ వాడడం వల్ల ఫర్టిలిటీ అనేది తగ్గుతుంది నీల్స్లో సో యాజ్ మచ్ ఎస్ పాసిబుల్ మీరు ఆపేసేయండి ఫోన్ వాడడం కం అంటే చాలా వరకు ఆపేసేయండి ఓన్లీ ఫోన్ కాల్స్ లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ మెసేజెస్ అంటే కానీ ఫోన్ ఎక్కువ వాడడం వల్ల మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి ఫర్టిలిటీలో అవసరం ఉంటే వాడండి లేదంటే చాలా వరకు మీరు టీవీలోనే చూసుకోండి ఏమైనా చూడాలనుకుంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వల్ల మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రీసెంట్గా బాగా బయటపడుతున్నాయి ఏ కైండ్ ఆఫ్ ఫోన్ అయినా కానివ్వండి ఐఫోన్ అయినా కానివ్వండి ఆండ్రాయిడ్ ఫోన్ అయినా కానివ్వండి నార్మల్ ఫోన్ అయినా కానివ్వండి ఏ ఫోనైనా అది యూస్ఫుల్ అవ్వాలంటే దానికి ఒక రేడియేషన్ ఉంటుందన్నమాట ఈ ఈ ఫోన్ కాల్స్ అన్నీ తీసుకోవాలి ఈ నెట్వర్క్ మొబైల్ నెట్వర్క్ ఇవన్నీ ఇదంతా రేడియేషన్ అనమాట సో సెల్ ఫోన్ వాడకాన్ని యాజ్ మచ్ ఇస్ పాజిబుల్ తగ్గించండి దీనివల్ల మనకి లైఫ్ అనేది బెటర్ ఉంటుంది అండ్ ఫర్టిలిటీ హెల్త్ కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ